హలో అండి, బాగున్నారు అందరూ? యాక్చువల్గా గార్డెన్ టూర్ చేశాను నేను, ఆడియో కూడా చేశాను మైక్తో. కానీ మాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందన్నమాట. మాకు నెక్స్ట్ స్ట్రీట్ పక్కనే మిలిటరీ బేస్ ఉంటుంది అన్నమాట, జాయింట్ మిలిటరీ బేస్ అని. సో ఎప్పుడు యుద్ధ విమానాలు ఉంటాయి కదా, హెవీ వెహికల్స్, అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట పైన, ఒకటే సౌండు. అది కాకుండా పక్కన వాళ్ళు ఎవరు మోర్ వేసుకుంటూ మోటార్ రన్ చేస్తున్నారు. సో చాలా లౌడ్గా ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్, అందుకని చెప్పి నేను మళ్ళీ వాయిస్ చేస్తున్నా. సో ఇక్కడ మునగ మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీరు చూసారు కదా, మొక్క కాదు ట్రీ, ఇదొచ్చి నాటు రకము. మీరు చూసారు కదా, మూడు ట్రీస్లో ఇది నాటు రకము. ఇది వెరీ ఫస్ట్ గార్డెన్లో వేసిన మునగ మొక్క. తెంపుతూనే ఉన్నాము, ఇంకా వస్తున్నాయి, ఇంకొక నెలన్నర అట్లా వస్తాయి అనుకుంటా. దానికన్నా ముందు అరటి మొక్క ఉంది, అది కూడా చూపిస్తాను, అది క్లోజప్లో తీసా. ఇంకా దాని పక్కన ట్రెల్లెస్ ఉంది కదా, దానికి ఒక రెండు టొమాటో చెట్లను, బీర పందిరి ఉందనమాట. ఆ బీర పందిరికి చాలా బీరకాయలు ఉన్నాయి, నేను కొద్దాం అనుకుంటూ కొన్ని రోజులు డిలే చేసా, ముదిరిపోయాయి. సో ఇంకా విత్తనాలు ఎట్లాగూ లేవు, అట్లా కొన్ని విత్తనాలు వదిలేద్దాం అని అనుకున్నా కాబట్టి ఇంకా అవి మొత్తం అన్ని విత్తనాల కోసమే ఉంచేసాను అనమాట. అవి ఇంకా కొన్ని బెండకాయలను, కాకరకాయలు కూడా ఉన్నాయి. గార్డెన్ టూర్ చూపిస్తూనే హార్వెస్ట్ కూడా చేద్దాము. ఈ మునగ చెట్టు కింద రెండు పచ్చిమిరపకాయలను, ఒక జీనియా ఉంది, అవి కూడా క్లోజప్లో చూపిస్తా పదండి మీకు. ఇవి అరటి చెట్లు, రెండు ఉన్నాయి, మా వారు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చారనమాట. చాలా రోజులుగా చూస్తున్నా, ఆ మధ్యలో ఒకటి ఒకసారి తెచ్చి కూడా అవి ఏమంటారు ఎడిబుల్ కావని చెప్పి మళ్ళీ రిటర్న్ కూడా చేశా. ఇవి రెండు నాటు రకము. ఇంకా ఈ టొమాటోనేమో ఆ పక్కన టొమాటో బ్లాక్ క్రీమ్ ఉన్నాయి కదా, ప్రూనింగ్ చేస్తుంటే కొమ్మ విరిగితే అది గుచ్చానమాట. అది వచ్చింది, సరే హెల్దీగా ఉంది కదా ఇప్పుడు తీయడం, ఎందుకని ఉంచేసా. ఇవి ఇంకా నాటు రకం కాదు కాబట్టి దాదాపు ఒక ఏమో ఎంత పెరుగుతాయో తెలియదు, 12-10 ఫీట్ పైన పెరుగుతాయో ఏమో తెలియదు, వెయిట్ చేస్తున్నా కాయల కోసము. ఇంకా ఈ మునగ చెట్టు కింద ఉన్న పచ్చిమిరపకాయలు అనమాట, ఇవి రెండు చెట్లు ఉన్నాయి, కొంచెం లెగీగా అనిపిస్తున్నాయి మీకు తెలుసో లేదో, ఆ ఎండ సరిగా రాకపోయేసరికి పొడుగ్గా పెరిగాయి. ఇదేమో జీనియా, చాలా వేసా, కొన్ని మొలిచాయి కూడా జీనియాస్, కానీ మొత్తం అన్ని స్లగ్స్ అవి తినేసాయి అనమాట. ఇది ఒక్కటల్లా మిగిలింది, లైట్ ఎల్లో అను, మధ్యలో పింక్ ఉందనమాట, చాలా బాగుంది. రీప్లాంట్ చేద్దామని కూడా ఇంక ఇది ఒక్కటే ఉంది ఎందుకు పోగొట్టడం అని ఉంచేసానమాట ఇక్కడే, ఇప్పుడే పువ్వులు పూస్తూ ఉందనమాట. ఇంకా ఇది బీర చూసారు కదా, ఈ టొమాటో బ్లాక్ క్రీమ్ రెండు రెండు చెట్లు ఉన్నాయి, ఇంకా బీర పందిరి అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదు ఇవి తెంపాలని చెప్పి, నాకు ఒక గింజల కోసం ఉంచేద్దామని అనుకున్నా, ఇంకా అన్నట్లే అయిపోయింది, ఇంకా ముదిరాయి ఆల్రెడీ, ఉంచేస్తా పందిరికి ఉంచి, ఇంకా ఎండేదాకా ఉంచి ఆ తర్వాత విత్తనాలకి వాడతానమాట. ఇంకా ఆ లోపల ఈ బెడ్ లోపల ఫ్లవర్స్ కొన్ని చూపించినట్టుగా పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఈ బెడ్ అంటే మునగ చెట్టు ఉన్న బెడ్ అని, ఈ బెడ్కి నీడ వచ్చేస్తుంది అనమాట వింటర్ వచ్చేసరికి, ఇంకా సో పెద్దగా ఇయర్ రౌండ్ ఉపయోగపడదు అనమాట. ఇంకా ఇక్కడ ఇవి చూసారా, అవి నాస్టాషియమ్స్ అనమాట. మీరు ఇంటి ముందర ఫ్రంట్ యార్డ్ టూర్ చూస్తే దాంట్లో ఉన్నాయి ఫ్లవర్స్, డార్క్ రెడ్, డార్క్ ఆరెంజ్, ఇందులో డార్క్ రెడ్ ఆరెంజ్ కూడా ఉన్నాయి. ఇవి వాలంటీర్ ప్లాంట్స్, కొన్ని తీసి నేను అక్కడక్కడ గార్డెన్లో కూడా పెట్టా, పూలు పూసినప్పుడు చూపిస్తాను ఎంత ఎంత కలర్ వస్తాయో అనమాట గార్డెన్లో, చాలా అందంగా అనిపిస్తాయి అనమాట. ఇంకా ఇవి వచ్చి అంటే పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడమే కాకుండా ఇంకా వేరే ఉపయోగాలు కూడా ఉంటాయి, అవి నేను వేరే వీడియోలో చూపిస్తాను. ఇంకా దాని ఫాలోయింగ్ వచ్చి ఇక్కడ రెండు కాకరకాయ పందిరి ఉంది కదా, అవి కాయలు కూడా ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. ఈ బెడ్లో ఎక్కువగా కాలీఫ్లవర్స్, కొన్ని ఆనియన్స్ ఉన్నాయన్నమాట, ఏవో వచ్చి తవ్వుతున్నాయండి, స్కంక్సో ఏమో తెలీదు, అవి రాత్రిపూట వచ్చి పీకాయ చూసారా, ఈ రెండింటిని పీకాయ అనమాట. పీక అక్కడ పడేస్తే నేను మళ్ళీ పొద్దున్నే వచ్చి నాటాను, విల్ట్ అయ్యాయి, మరి అవి వస్తాయో లేదో చూడాలి. కుండీలలో కూడా మొత్తం అంతా కెలికి నాకు సీడ్లింగ్స్ ఉంటే అవన్నింటినీ అన్ని పాడైపోయాయి అనమాట, అట్లా చేసాయి. ఒక్కొక్కటి ఇట్లా అలవాటు అవుతున్నాయి అనమాట, ఇంతకుముందు లేవు, ఇట్లాంటివి ఉంటే భలే ఇబ్బంది గార్డెన్లో. సో ఇక్కడ ఒక రెండు పచ్చిమిరపకాయలు చెట్లు ఉన్నాయి కదా, వాటికి మంచిగా వస్తున్నాయి కాయలు బాగానే, మొన్న కూడా కోసా. ఈ లేట్ అయిన సీజన్లో ఇప్పుడు ఇంత హెల్దీగా కాకరకాయలు రావడము ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఇంకా బాగా తింటున్నాము. ఇంకా ఈ కాకరకాయలు ఒకరోజు ఫ్రై, బెండకాయలు ఒకరోజు ఫ్రై, మునక్కాయ పప్పుచారు, ఇది రెగ్యులర్గా మెనూలో ఉంటా ఉందన్నమాట ఈ మధ్య. ఇంకా ఈవినింగ్ యూజువల్గా అయితే రైస్ తినరు వీళ్ళు, వీళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది. ఇక మా వల్ల పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది అనమాట, దానివల్ల అంటే రైస్ ఓన్లీ ఒక పూటే మధ్యాహ్నం మాత్రమే, కానీ ఇప్పుడు కూరగాయలు ఎక్కువ ఉండేసరికి పప్పుచారు, లెమన్ రైస్ బాగా ఇష్టం అనమాట, కాబట్టి మునక్కాయ పప్పుచారు చేసి సాయంత్రం కూడా అప్పుడప్పుడు లెమన్ రైస్ చేస్తున్నా. సో నేను మ్యాక్సిమము వాడుకుంటాను అనమాట ఇట్లా ఆపర్చునిటీస్, ఎందుకంటే నేను రైస్ పర్సన్, నాకు అన్నం ఇష్టం, రెండు పూట్లైనా నేను అన్నం తింటా.
సో ఇట్లా కూరగాయలు ఎక్కువగా ఉండి మునక్కాయలు అవి ఉన్నప్పుడు లెమన్ రైస్ పప్పు చేస్తే ఆ కాంబినేషన్ ఇష్టం కాబట్టి అట్లా తింటారనమాట. సో కాకరకాయలు ఇంకా ఇంకా వస్తున్నాయి. సో ఆ నెక్స్ట్ బెడ్ వచ్చి మళ్ళీ మళ్ళీ కాకర నాలుగు ఉన్నాయి, ఒకటి మెక్సికన్ వెరైటీ, ఇంకా నాలుగు ఇంకా మూడేమో మనవి. ఇంకా బెడ్లో ఒక తులసి చెట్టు, ఇంకా ఒక పచ్చిమిరప చెట్టు, ఒక పూల చెట్టు ఒకటి ఉంది. నేను అప్పుడు పూలు చెట్టు తీసుకొచ్చి నాటాను కదా, అది ఇంకా ఇంత ఇంత పెద్దగా ఉన్నాయండి కాకరకాయలు కూడా. ఇంకా ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి ఈ బెడ్లో, ఎక్కువ ఆనియన్స్, ఒక రెండు స్విస్ చాడు, ఇంకా ఇవంతా ఉన్నాయన్నమాట. చూసారు కదా వాయిస్ అంతా చేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ నా వాయిస్ని డామినేట్ చేసేసింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను అడిషనల్గా చేయాల్సి వస్తుంది అనమాట. ఎంత వెతికి వెతికి తెంపినా కూడా ఒకటి అరా అక్కడ ఉండిపోతా ఉన్నాయి. మొన్న కూడా ఒకటి పండింది, దొరికిందనమాట. సరే పర్లేదులే, ఎక్కువగానే తింటున్నాం కదా అని దాంట్లో విత్తనాలు చూసి తీసి ఎండబెట్టానమాట. సో వస్తూనే ఉన్నాయి, ఇంకా ఇంకా వస్తాయి. ఇంకా ఒకటి రెండు కాపు వస్తాయి ఇవి. ఇంకా బెండకాయలు కూడా అంత హెల్దీగా లేవు కానీ, బట్ కాయలు అయితే వస్తాయి. వారం వారం వారానికి ఒకసారి వచ్చినా కూడా నాకు ఒకసారి వస్తే సరిపోతుంది. పెద్దగా అంటే ఇప్పుడు వచ్చినంతగా ఎక్కువగా రావాల్సినంత అవసరం లేదు. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, చాలా పెద్దది కనిపిస్తుంది కదా మీకు. ఇంకా ఆ పక్క బెడ్ వచ్చేసరికి ఇంకా ఆ మునగ చెట్టు హైబ్రిడ్ వెరైటీ, అది చిన్నది అన్నిటికన్నా కూడా, లాస్ట్ ఇయర్ పెట్టింది. ఇంకా బ్లాక్ బెర్రీస్ ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ. మల్చేసా అంత నీట్గా అనిపించదు, ఇంకా ఫ్రూట్ ట్రీసే కదా అని చెప్పి. ఇంకా ఈ పక్క రైట్ సైడ్లో కనిపించేదేమో అది చెర్రీ డ్వార్ఫ్ ట్రీ అనమాట. చెర్రీస్ ఇక్కడ మా వెదర్కి పెరగవని తెలియక అదొకటి పెట్టి తెచ్చాను. మూడు సంవత్సరాలు దాటింది కానీ ఇప్పటి వరకు ఒక కాయ కూడా లేదు. ఇంకా ఆ పక్క బెడ్కి నీడ వస్తుందని బాగా కొమ్మలన్నీ తీసేసా, కానీ ఇంకా చెట్టు కూడా తీసేయాలి, ఇంకా లాభం లేదు. ఇంకా ఒక టొమాటో మొక్క, అంటే రెండు ఉన్నాయి టొమాటో మొక్కలు, కొన్ని పచ్చిమిర్చి, మధ్య మధ్యలో కొన్ని కాలీఫ్లవర్స్ కూడా నాటానమాట ప్లేస్ చేద్దామని చెప్పి, యూటిలైజ్ చేద్దామని. సో అది ఈ బెడ్ దగ్గర ఇక్కడ ఇది ఉంది. ఆ చిన్న ట్రెల్లస్ మీద ఆ కాకర పందిరి కొత్త గ్రోత్ అంతా ఈ పక్క వచ్చి, ఈ పక్క వచ్చి కాయలు కాస్తున్నాయన్నమాట. ఇంకా ఆ పందిరి వెనకాల ఉంటాయి, అది లేపాలంటే భయం, ఇటు వంచాలంటే దాంట్లో బల్లులు అవి ఉంటాయని చెప్పి చాలా భయం వేస్తుంది. కానీ ఇంకా ఎప్పుడో ఒకసారి అట్లా తీస్తూ ఉంటానన్నమాట, చూద్దాం ఏమైనా మిస్ అయ్యాయని. ఇంకా ఇది ఇది ఫాలోయింగ్ బెడ్ అనమాట. ఈ బెడ్లో కాలీఫ్లవర్స్ అను ఆనియన్స్ రీప్లాంట్ చేసాము ఒకసారి, గుర్తుందో లేదో మీకు. ఈ కాలీఫ్లవర్స్ ఏంటంటే వీటి క్యాబేజ్ వామ్స్ ఉంటాయన్నమాట. మీకు ఈ బ్రాసికాస్ అంటే తెలుసా మీకు? బ్రాసికాస్ అంటే ఏంటంటే అదొక ఫ్యామిలీ అనమాట. దాంట్లో బ్రాకలీ, కాలీఫ్లవర్స్, క్యాబేజ్, కొలరాబి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వీటికి ఒక రకమైన వాసన ఉంటుంది. సో వీటిల్లో క్యాబేజ్ వామ్స్ అని వస్తాయన్నమాట. సో అవి నేను మామూలుగానే న్యాచురల్ కంట్రోల్ చేస్తాను. దానివల్ల మీకు ఆకులంతా తినేసి అట్లా ఉంటాయి, కానీ అదేమి కాపు ఎఫెక్ట్ చేయదనమాట. సో ఇది ఒక డిటర్మినేట్ టొమాటో చెట్టు వచ్చింది. సరే కాయలు కాసిన కాడికి కాస్తుందిలే అని చెప్పి నిన్న కొంచెం కాంపోస్ట్ వేసా. కొన్ని మొక్కలకి, ఈ టొమాటో మొక్కలకి మెయిన్గా కొంచెం కాంపోస్ట్ వేసి వాటిని నీళ్ళది పట్టి చేశానన్నమాట. కొంచెం కొద్దిగా అన్న కాయలు వస్తే ఒకటి అర అన్న పనికొస్తాయిలే పప్పులోకి అని చెప్పి. ఇంకా వీటి మధ్యలో కొన్ని ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వస్తే ఇది ఇక్కడ ఇంకొక బెడ్డు. ఈ బెడ్కిను ఇప్పుడు చూపించిన బెడ్కి ఇంతకుముందు చూపించిన దానికి నీడ వస్తుందని చెప్పి పీచ్ ట్రీ చాలా మట్టుకు కట్ చేశానన్నమాట. కాయలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకులే అని. సో దీంట్లో రెండు టొమాటో మొక్కలు, బ్లాక్ రిమ్మే కానీ నీడ వల్ల సరిగా పెరగలేదు. ఎక్కువ క్యాబేజ్, అదే కాలీఫ్లవర్ ఉన్నాయి. సో అది మునగ చెట్టు, దాదాపు అది ఇంత 15 ఫీట్ దాకా పెరిగింది, హైబ్రిడ్ వెరైటీ కదా కాబట్టి. ఇది పీచ్ ట్రీ అనమాట, చాలా మట్టి కట్ చేసే కదా. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాయలు వచ్చే టయానికి అదే ఆ కొమ్మలన్నీ కొత్త బ్రాంచ్ వచ్చి పెరుగుతుంది అనమాట. ఎనీవే లాస్ట్ ఇయర్ మేము అన్ని తినలేకపోయాం కాబట్టి ఈసారి కొంచెం చెట్టు అయితే మినిమంగానే ఉంచుదామని అనుకున్నా. ఇంకా పక్క ట్రెల్లర్స్కి రైట్ సైడ్లో దోసకాయలు ఉండేవి, మీరు చూసారు హార్వెస్ట్లో. అది ఇంకా తీసేసానమాట, పాడైపోయింది, ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది, కాయలు కూడా సరిగా రావట్లేదు అని చెప్పి. ఇంకా దీంట్లో కొన్ని బ్రసిల్స్ స్ప్రౌట్స్, ఆనియన్స్, కాలీఫ్లవర్స్, పాలకూర అవన్నీ ఉన్నాయన్నమాట. అవి కొంచెం పెరిగితే మీకు బాగా అర్థమవుతాయి, ఇప్పుడు తెలియట్లేదు. ఇది చూడండి, ఈ పొట్ల పందిరికి ఒక కాయ వచ్చింది. ఈ పొట్లకాయలు నేను ఎప్పుడో ఈ కాకరకాయలు అవి వేసిన టైంలోనే వేసా, కానీ ఎండకి ఫుల్ సన్కి ఉన్నవన్నీ సర్వైవ్ కాకుండా అట్లా ఉండి ఉండి అవి ఎండిపోయాయి. ఇది ఒక్కటి కొంచెం నీడలో ఉంది కదా, కాస్త పెరిగి ఒక కాయల్లో వచ్చిందనమాట. దీన్ని హ్యాండ్ పాలినేట్ కూడా చేశాను నేను. సో ఒక కాయ నిలబడింది. ఇంకా
ఇది ఒకటి ఏం చేస్తాంలే, అందులోనూ ఉండి ఉండి కాసింది కదా, సో విత్తనాలు ఉంచేస్తా. సో ఇది ఇంకొక తులసి అనమాట. ఈ దొండ కంటైనర్లో నేను చికెన్ మన్యూర్ వేసి దొండ చెట్టు నాటే కదా, దాంట్లో ఒక నాలుగు మొలిచాయి అనమాట. ఇవి చికెన్ మన్యూర్లో విత్తనాలు ఉన్నాయేమో తులసివి, అవి అనమాట. అవి నేను అక్కడక్కడ నాటే గార్డెన్లో. సో ఇక్కడనేమో కొన్ని స్విస్ చాడు, కొలరాబి, కొన్ని ఆనియన్స్, సేజ్ ప్లాంటు, కరివేపాకు మొక్క, అవి ఉన్నాయన్నమాట. అవి కూడా చిన్నగా ఉన్నాయి. మీరు నేను నవంబర్ టూర్ చేస్తా కదా, ఆ పాటికి ఇవి బాగా పెరుగుతాయి. అప్పుడు అప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో సమ్మర్వి కొన్ని పోతాయి, ఇవి బాగా పెరుగుతాయి అనమాట, ఒక సైకిల్ లాగా. సో ఇదేమో మయర్ లెమన్ అని చెప్పి సీడ్ వెరైటీ అనమాట. నేను కాంపోస్ట్లో లెమన్స్ పడేస్తే వాటి నుంచి మొలిచింది. ఏదో కొద్దిగా తేడా కొడుతుంది రోగం అది, కానీ ఇప్పుడు నేనేం ట్రీట్ చేయట్లేదు, వదిలేస్తాను దాన్ని అట్లా. ఈ కరివేపాకు మొక్క చూశారు, కరివేపాకు మొక్క ఏమైందంటే పెరుగుతుంది పెరుగుతుంది, అక్కడికి ఒకసారిగా ఆగిపోతుంది అనమాట. ఆగి స్టక్బన్ అయిపోతుంది, అప్పుడు పించ్ చేస్తున్నా అనమాట, కొమ్మ విరిస్తే అప్పుడు మళ్ళీ కొత్త గ్రోత్ వస్తుంది అనమాట. సో నాకు ఆ టెక్నిక్ అర్థమైంది. లేదు మనం అట్లే ఉంచేస్తే అది కొత్త గ్రోత్ మళ్ళీ రావడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. అదే మనము కొమ్మ పైన విరిచామనుకోండి తల, మళ్ళీ వెంటనే పక్కన కొమ్మలు వచ్చి బాగా పెరుగుతుంది. సో దీనికి కూడా కొంచెం కాంపోస్ట్ వేసా నిన్న వేరే వాటితో పాటు. తెంపడం కూడా మొదలు పెట్టా, అడుగు నుంచి పప్పులు పప్పు చేసినప్పుడల్లా తెంపుతా ఉన్నాను అనమాట. ఇవేమో రెడ్ అమరాంతో పూతొస్తా ఉంటే తెంపేస్తా ఉన్నా, అప్పుడప్పుడు ఆకులు కూడా వాడుతున్నా. ఇక్కడ ఇంకొక బచ్చల కూర, బేజిలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇది కలిండుల అనమాట, పూలు పూస్తుంది, పూలు చాలా బాగుంటాయి, వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఈ పక్కగా మీరు చూస్తూనే ఉన్నారు మీరు, ఇది ప్లమీరియా. మా ఆ పక్కన ఆమెకి గోడ పక్కన అంతా వరుసగా ప్లమీరియాస్ ఉన్నాయన్నమాట. ఆమెకి ప్రైవసీ కోసం అని పెట్టుకుంది, మొత్తం అవే. సో రెండు ఉన్నాయి, ఇది ఒకటి, ఆ పక్క ఇంకొకటి ఉంది ఆ దొండ చెట్టు పక్కన, అది కూడా కొంచెం క్లోజప్లో చూపిస్తాను. ఆమె అడిగితే రెండు కొమ్మలు ఇచ్చిందనమాట, అవి నాటా. ఇవి కూడా పెద్దగా గుబురుగా అవుతాయి, కానీ నాకెందుకో ఆశ ఆ ప్లమీరియా పూలు అంటే, తెలుగులో ఏమంటారో తెలియదు మరి, కానీ మన దగ్గర అయితే ఉన్నాయి ఖచ్చితంగా. నేను చిన్నప్పటి నుంచే చూసాను, మా ఊర్లోనే పల్లెటూరులో కూడా ఉండేవన్నమాట, చర్చ్ దగ్గర. సో రెండు డిఫరెంట్ కలర్స్ మార్క్ చేసి ఇచ్చింది, అదైతే పోయింది కానీ కలర్స్ అయితే టూ డిఫరెంట్ కలర్స్, ఒకటి బ్రౌన్ అనుకుంటా, ఒకటి బ్రౌన్ ఒకటి పింక్ అనుకుంటున్నా. ఇంకా ఆ పక్కన ఒక టొమాటో ఉంది, కొన్ని బెండ చెట్లు, పచ్చిమిరపకాయలు, ఆ బెండ చెట్ల కొన్ని బెండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. ఇవి అంటే బెండకాయలు అయిపోయే టైం వచ్చేసరికి కొంచెం చిన్నగా ఉండగానే ముదిరిపోతున్నాయి అనమాట, ముందంతా ఎక్కువ పెద్దగా అవ్వట్లేదు కాబట్టి కొంచెం వాటిని చూసి చిన్నగా ఉన్నా కూడా పట్టుకొని చూసి కట్ చేయాల్సి వస్తుంది. బాగానే వచ్చాయి, ఇప్పుడు కూడా ఒకసారి ఫ్రైకి సరిపడే అన్ని బెండకాయలు వచ్చాయి, ఒకసారికి సరిపడే అన్ని కాకరకాయలు కూడా వచ్చాయి. మీరు చూసారు ఈ బుట్ట నిండిందనమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, అసలు ఈ సంవత్సరం మాత్రము కూరగాయలు చాలా బాగా తిన్నామన్నమాట. ఈ బెండకాయలు బాగా ఇష్టము, కానీ ఇండియన్ స్టోర్ పోయినప్పుడు మాత్రం తెచ్చేవాళ్ళము. ఎక్కువ కాస్ట్ కూడా ఉండేవి, అందులో అంత ఫ్రెష్గా కూడా ఉండవు, అంత కాస్ట్ పెట్టి తెచ్చినా కూడా ఆ ఫ్లేవర్ అంత బాగా అనిపించక ఏంటబ్బా అన్నట్టు అనిపించేది. ఇంకా ఆ పక్క మూవ్ అయితే అదే అక్కడ బేజిలు, ప్లమీరియా, టొమాటో, రోమా టొమాటో చెట్టు ఉంది, అది కొంచెం ఇప్పుడు ఇంకొన్ని కాయలు కాస్తుందనమాట. ఇంకా చెట్టు హెల్తీగా ఉంటే కొంచెం ఒకటి అర కాయలు వస్తూ ఉంటాయి, అందుకని చెప్పి కొన్ని వదిలేస్తాను. ఇది ఇంకొక ప్లమీరియా చిన్నది, దీన్ని యాక్చువల్గా కుండీలో పెట్టి కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తీసి గ్రౌండ్లో పెట్టాను అనమాట, అందువల్ల కొంచెం చిన్నగా ఉంది ఆ పక్క ప్లమీరియా కంటే. సో ఇవి కాలీఫ్లవర్స్ చూశారు కదా, కొంచెం పెద్దగా అయ్యాయి, మధ్య మధ్యలో ఆనియన్స్ ఉన్నాయో చూశారు కదా. ఇది మీకు ఆ మల్చిలో కనిపించట్లేదు కానీ ఇంకొక నెక్స్ట్ నవంబర్ మంత్ కల్లా బాగా వస్తాయి. సో కాలీఫ్లవర్స్, ఇది రోమా టొమాటో కాయలు ఉన్నాయి, ఇది దొండపాదు కుండీలో ఉంది, దాన్ని ఇంకా నెక్స్ట్ సమ్మర్ కల్లా ఏదో ఒకటి చేయాలి. ఇట్లు పోతూ ఉంటే కాలీఫ్లవర్సు, కొన్ని క్యాబేజు, కోలరాబి, ఆనియన్స్, ఇవన్నీ కూల్ సీజన్ క్రాప్స్ అనమాట. ఇంకా ఇక్కడ రెండు కుండీలలో రెండు మూడు రకాల పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి, కాయలు కోస్తూ ఉన్నాను. ఇంక ఇది ఇట్లా వెళ్ళిపోదాము, ఇది ఇట్లా పోతే ఆ చివర బెండ ఉన్నాయి కదా అక్కడ దాకా చూపించుకుంటూ వెళ్తాను. మళ్ళా నేను నిలబడి ఉన్న దగ్గర నా వెనకాల ఇంకొక పెద్ద బెడ్ ఉంది, అక్కడ టొమాటోస్, ఇంకా ఆగస్ట్లో వేసిన బెండలు ఉన్నాయి కదా అవి చూపిస్తాను లాస్ట్లో. ఇంక ఇది వంకాయ చెట్టు, ఇది జాపనీస్ హెచ్ బన్ వెరైటీ వంకాయ చెట్టు అనమాట, కాయలు ఉన్నాయి కానీ ఎప్పుడు పురిగేదానికి.
సో కొయ్యలేదు నాకు ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ అనిపించక కాయలు అట్లే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని కాలీఫ్లవర్స్, కాలీఫ్లవర్స్ చాలా మటుకు ఈ క్యాబేజ్ వామ్స్ తినే ఉంటాయి, బట్ అవి ఏం చేయవు, క్రాప్ని ఏమి ఇంపాక్ట్ చేయవు అనమాట అవి. ఇంకా కొన్ని బెండ చెట్లు, ఇక్కడ సేజ్ ప్లాంట్ ఉంది, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని డిటర్మినేట్ టొమాటోస్ ఉన్నాయన్నమాట. ఉండనీలే పీకేస్తే ఏమొస్తుంది, మొక్కలు హెల్తీగానే ఉన్నాయి కదా అని వాడికి వదిలేసా. ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా ఆ పక్క రెండు బ్లూబెర్రీస్ ఉన్నాయన్నమాట. ఆ బ్లూబెర్రీస్ కాస్తూ ఉన్నాయి, నేను అవి ఇవి చేస్తే పిట్టలు వచ్చి తినేస్తున్నాయని ఈ ఇయర్ పట్టించుకోలేదు. వాటిని ఏదో ఒకటి చేయాలి, తీసి వేరే ప్లేస్లో ఉన్న పెట్టాలి. అదేమో హస్కీ చెర్రీ రెడ్ టొమాటో అనమాట, దానికి కూడా కొంచెం ఏదైనా చేయాలి. ఈ బెండ చెట్లు తీసేస్తే అది కొంచెం పెరిగిద్ది. సో ఈ మూలన రెండు పచ్చిమిరపకాయ చెట్లను, బెండ చెట్లు ఉన్నాయి, వీటికి బాగానే ఉన్నాయి కాయలు, ఒక రౌండ్ వస్తాయి, అవి కోద్దాము. ఇవి నిన్న స్టోర్లో చూపించాను కదా, డాలరు 69 సెంట్స్ ఎంతో ఎల్బీ చెప్పాడు. ఆ సీడ్, ఈ సీడ్ ఒకటే, కానీ చూసారు కదా అవి ఎంత చిన్నగా ఉన్నాయి, ఇవి ఎంత పెద్దగా ఉన్నాయని. నేను పెట్టినప్పుడు కూడా అంతే అవుతాయి అనుకున్నా, లావు ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, ఈ వెరైటీ అదే అని అనుకున్నా. కానీ ఇవి మాత్రం అసలు షాప్లో దొరికే వాటికి 2-3 టైమ్స్ వచ్చాయన్నమాట. మరి గ్రౌండ్లో బాగా బలం ఉన్నందుకో ఏమో తెలియదు కానీ అంత బాగా వచ్చాయి. కాబట్టి ఈ సీడ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, ముందు తెచ్చిన ప్యాకెట్, మళ్ళీ ఇవి కూడా కొన్ని కాయలు వదిలేసా, మీకు కనిపిస్తూ ఉండొచ్చు పెద్ద పెద్దవి, వాటి నుంచి విత్తనాలు తీస్తా. దాదాపు అన్ని చెట్లకి 1-2 కాయలు వదిలేసా, ఇంకా ఉంచేస్తాను అనమాట వాటిని కొంచెం. బెండకాయలు ఎండి విత్తనాలు రెడీ అయ్యే టైం వచ్చేదాకా ఉంచి అప్పుడు తీసేస్తాను అనమాట. తీసేసి ఇంకా ఆ బెండకాయలు తీసినవి ముదిరిపోయినవి ఉంటాయి కదా, అవి ఎండబెట్టేస్తే అవి నాకు నెక్స్ట్ సమ్మర్కి సీడ్స్ కింద ఉపయోగపడతాయి అనమాట. సో ఇప్పటికి ఏమేమి తీసా, చాలా ఇప్పుడు కాలీఫ్లవర్ విత్తనాలు గార్డెన్ నుంచి తీసా, ఉల్లిగడ్డలు తీసా, బెండకాయలు, కాకరకాయలు, ఈ పచ్చిమిరపకాయలు, టొమాటోస్, ఇవి కూడా నాకు వస్తాయి. సో ఇంకా ఈ పక్క బెడ్ చూసారు కదా, ఆడ ట్రెల్లస్ ఉంది కదా మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, కాకరపందిరి, దానికి ఏంటది బ్లాక్ క్రీమ్ టొమాటోస్, కాకరపందిరి ఉంది. ఇంక ఈ పక్కన అంతా బెండ చెట్లు, అక్కడ నాకు దగ్గరగా ఉన్నాయి కదా గ్రీన్ కలర్లో బాగా కనిపిస్తున్నాయి చిన్నగా ఉన్నవి, అవి నేను ఆగస్టులో వేసిన బెండ విత్తనాలు అనమాట. చెట్లు బాగా హెల్తీగా ఉన్నాయి, ఇంకా అవి వస్తాయి. ఇప్పుడు చలున్నా కూడా మొక్కలు కొత్తవి కాబట్టి కనీసం ఒక రెండు కాపు అయితే, క్రాప్స్ అయితే మనం తినొచ్చు అని అనుకుంటున్నా. ఇంకా ఈ పక్క ఎక్కువ బెండకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఆ మధ్య మధ్యలో ఈ బెండకాయ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ ఆనియన్స్, కాలీఫ్లవర్స్, కొలరాబి, మళ్ళీ అన్ని కూల్ సీజన్ క్రాప్స్ అవి పెట్టానమాట. ఈ బెండకాయలు అవి ఉండడం వల్ల కూడా కొంచెం వాటికి బలం అంత లేక కూడా చప్పున పెరగట్లేదు. నిన్న అందుకే ఈ టొమాటోస్కి, ఈ ట్రెల్లస్ దగ్గర ఉన్నాయి కదా ఆ టొమాటోస్ కను, కాలీఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా వాటి పక్కన, కొలరాబి, వాటన్నిటికీ స్కూప్ తోటి కొద్ది కొద్దిగా చికెన్ మెన్యూర్ వేసానమాట. వేసి మళ్ళీ మల్చి బ్యాగ్కి పెట్టేసేసి నీళ్ళు అది పట్టా, నీళ్ళు కూడా బాగానే పడుతున్నా కాబట్టి. అవేంటంటే స్లోగా ఉన్నట్టే ఉంటాయి, ఇంకా ఒకేసారి కాలీఫ్లవర్స్, క్యాబేజ్ అది మొదలయ్యి ఒకేసారి అన్నీ ఒకేసారి హార్వెస్ట్కి వస్తాయన్నమాట. సో వాటితో అది ప్రాబ్లం, ముందు వెనక వేసినా కూడా అవి ఆ గ్యాప్ ఇచ్చి హార్వెస్ట్కి రావన్నమాట. అయితే కొన్ని చిన్న కాలీఫ్లవర్స్, కొన్ని పెద్ద కాలీఫ్లవర్స్ అవుతాయి, అన్నీ ఒకే టైంకి వస్తాయి. ఇప్పుడు ఈ బెండకాయలు, కాకరకాయలు ఎట్లా వస్తున్నాయి అట్లా అనమాట. అందులోని ఇంక అది ఒకసారి తెంపితే ఒక చెట్టుకి ఒకటే కాబట్టి ఇంకా ఇంకంతే, ఇంకా కాలీఫ్లవర్ తెంపాలి, మొక్క తీసేయాలన్నమాట. కాబట్టి అన్నీ ఒకేసారి వస్తాయి. ఇంకా అదే కాకుండా వీటిల్లో చాలా మటుకు పర్పుల్ కాలీఫ్లవర్ రావచ్చు అనమాట. అది ఆ స్టోరీ నేను చెప్తానని చెప్పాను కదా, ఆ విత్తనాలు నేనే తయారు చేసుకున్నా, అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎట్లా వచ్చాయి పర్పుల్ అవి అని చెప్పి. సో అదనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఆగస్ట్ క్రాప్ ఉంది కదా, వీటి మధ్యలో కూడా కొన్ని కాలీఫ్లవర్స్ ఉన్నాయి, ఆనియన్స్ అవి ఉన్నాయి, పెరుగుతున్నాయి, అవి ఇవి కలిపి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ వుడ్ చిప్స్ అను, స్ట్రా మల్చు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ట్రెల్లస్కి బ్లాక్ క్రీమ్ టొమాటోస్ ఉన్నాయి, ఒక కాకర పందిరి కూడా ఉంది. ఈ కింద అన్ని రకాలు ఉన్నాయన్నమాట కూల్ సీజన్వి. సో ఇదేమో నేను బ్రసిల్ స్ప్రౌట్స్ సీడ్స్ వేస్తే ఇది వచ్చిందనమాట. ఇది ఆవాల చెట్టు లాగా ఉంది. సరే ఉండనీలే ఎల్లో కలర్ పూలు పూస్తుంది కదా, అసలు ఆవాలు కూడా వస్తే ఎట్లుంటుందో చూద్దామని చెప్పి వదిలేసా. ఇది ఇంకొక తులసి అను, ఏంటి స్నాప్ డ్రాగన్ ఫ్లవర్స్, ఇవి అంటే కొలరాబీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ సిమిలర్గా అనిపిస్తాయి చిన్నగా ఉన్నప్పుడు, కొంచెం పెరిగితే
అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఈ ఏరియా ఉంది కదా, ఈ పక్క ఇదంతా ఫుల్ సన్ వచ్చింది, ఈ పక్క రూమ్ లేదు కాబట్టి మంచిగా ఎండ్ వచ్చి ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటుంది సమ్మర్ క్రాప్ కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తా, ఈ ఈ ప్లేస్ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తానమాట కంపేర్ టు ఆ పక్క మునుగుచెట్టు సైడ్ ఉన్న ప్లేస్తో కంపేర్ చేస్తే. కాకపోతే ఇంకా నేను మొత్తం లాన్ అంతా తీసేసి గార్డెనింగ్ చేస్తా కదా, అప్పుడు ఇంకొంచెం ప్రొడక్టివ్గా అనిపిస్తుంది, ఇంకొంచెం ప్లేస్ వస్తుంది నాకు. అదండి టూర్తో పాటు కాకరకాయలను బెండకాయలు హార్వెస్ట్ చేసాము, చాలా లెందీగా అయింది వీడియో, అందుకే నాకు టూర్ చేయాలంటే హెజిటేటింగ్గా ఉంటుంది అనమాట, ఇంత ఇంత లెందీగా ఉంటే ఎట్లా చూస్తారు అని చెప్పి. కానీ చేస్తాను, ఇంకా ఎవ్రీ మంత్కి ఒకటి చేస్తా, అప్పుడు మీకు ఏ ఏ సీజన్లో ఏ క్రాప్స్ ఉంటాయి పెరుగుతాయి మాకు ఇక్కడ అనేది కూడా అర్థమవుతుంది. అదండి, టైం స్పెండ్ చేసి చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్.